నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే ఎలుగుబంట్లు భయంలో ఉద్దానం. ఉద్దానం తీర ప్రాంతంలో రోజు రోజుకి ఎలుగుబంట్లు బెడద అధికమవుతుంది. సహజంగా జీడి పనస పంట దిగుబడిలో ఈ ఎలుగుబంట్లు బెడద ఎక్కువగా ఉంటుంది. నేడు ఆ బెడద నిత్యకృత్యమైంది. ఎలుగుబంట్లు బారిన పడి ప్రతి ఏటా మృతి చెందుతున్న క్షతగాత్రులు అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా సోంపేట మండలం ఎర్రముక్క మొదలుకొని సంతబొమ్మాలి మండల తీర ప్రాంతం వరకు ఎక్కువగా ఎలుగుబంట్లు బెడద కనిపిస్తోంది. ప్రధానంగా అనకాపల్లి, మెట్టూరు, అక్కుపల్లి, బైపల్లి, వజ్రపుకొత్తూరు, కిడిసింగి, బాతుపురం ప్రాంతంలో ఈ ఎలుగుబంట్లు అధికంగా సంచరిస్తూ గ్రామాల్లో సైతం చొరబడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాదిలో ఎలుగుబంటి దాడి ద్వారా నలుగురు వివిధ ప్రాంతాల్లో మృతి చెందగా పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రులలో వికలాంగులుగా వైద్య సేవలు పొందుతున్నారు. అటవీ శాఖ ఎలుగుబంట్ల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. పేరు సోరాడ మోహన్ రావు. మాది వజ్రకుత్తు మండలం అక్కుపల్లి గ్రామం. ఈ మధ్య ఏవైతే ఎలుగుబంట్ల సందడి ఉందో అది చాలా దారుణంగా ఉంది మా మండలం అంతా కూడా. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో అయితే చాలా ఎక్కువ ఈ ఎలుగుబంట్ల సందడి ఎక్కువ ఉంది. ఈ ఎలుగుబంట్ల వల్ల ఏంటంటే ముఖ్యంగా రైతులు, ఉద్దాన రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే కాకుండా జీడి సీజన్లో కూడా ఎల్లవేళలో కూడా రైతులందరూ కూడా మన జీడి తోటల్లో ఉండే ఆ పిక్కలేరడం అన్నీ కూడా జీడి సేకరణ అనేది చేస్తుంటారు. ఆ సందర్భంగా ఎలుగుబంట్లు చాలా ఎక్కువ వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు ప్రతి రైతు కూడా ఎలుగుబంట వల్ల అటాక్ ఇచ్చే పరిస్థితుల్లో చాలా ప్రాణాపాయ పరిస్థితి నుండి కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి అటాక్ చేసింది. ఈ కొన్ని అయితే ఒకసారి ఒకటి రెండు వస్తే ఒకసారి మూడు నాలుగు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఎక్కడ కూడా దానికి రక్షణ లేని కారణంగా రిటైర్డ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఈరోజు ఈ కార్యక్రమంలో నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఎలుగుబంట్లు అన్నవి చాలా ప్రమాదకరంగా ఈ ఉద్దాన ఏరియాలో ఉన్నాయి. అవి ఎన్ని ఎలుగుబంట్లు ఉన్నాయి అన్నది చెప్పలేము, కానీ ప్రతిరోజు రోజుకు ఒక ఎలుగుబంటి కనిపించడం, ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని అటాక్ ఇవ్వడం జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు చెప్పుకునే పరిస్థితులు ఏం కారణం ఏంటంటే చెప్పినా కూడా ఎవరు వచ్చేటట్టుగా ఏం కనిపించడం లేదు. ప్రతిరోజు అటాక్స్ జరుగుతున్నాయి. దాన్ని చూసి పరిగెత్తి పారిపోవాల్సి వస్తుంది, తప్పితే అవి లేకుండా లేవు. వాటిని అదుపులో తెచ్చుకునే అవసరం ప్రభుత్వం చూసుకోవాల్సింది ఉంది. కానీ ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు ఉందా అని చూస్తే ఇప్పటివరకు కూడా అదేమీ ఏమీ సాల్వ్ చేయకపోవడం వలన ఈ ఉద్దానంలో ప్రతి ఒక్కరు కూడా భయంతో తోటలకు వెళ్ళడం మానేశారు. అలాగే దేవాలయంలో ఉన్న గుళ్ళలో ఉన్న నూనె వాటి వాసన వలన అక్కడికి వచ్చేసి ఆ దేవాలయాల ఆ ప్రాంగణంలో కూడా రాత్రంతా తిరుగుతూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయము. దీన్ని వెంటనే తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని ఉపకారం చేయాలని చెప్పి బత్తిని తరిణయ్య రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ పాతపురం. నమస్కారములు. ఇక్కడ మన ఉద్దాన ప్రాంతము తీర ప్రాంతంలో ఎలుగుబంట్ల గురించి అది ఏ విధంగా ఉందని మీకు తెలుసును. కానీ నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ వజ్రకుత్తూరులో చాలా ఘటన జరిగిపోయింది. ఒక మనిషి చచ్చిపోయారు, ఇద్దరు చనిపోయారు. ఇంకా ఉండవలసిన వాళ్ళకి ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా బాగుకోవడం లేదు. అది అలాగుండగా ఫారెస్ట్ ఆఫీసులు కూడా వచ్చారు. ఇదేం చేయాలని ఆలోచించుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అయితే ఫారెస్ట్ ఆఫీసులు ఏం చేశారంటే చచ్చిపోయిన వాళ్ళకి ఒక ఉద్యోగము, ఏ ఉద్యోగం అని ఇస్తామని అన్నారు. కానీ ఆ అమ్మ చిన్నపిల్లలు కాబట్టి నేను ఉద్యోగం వెళ్ళడానికి అవకాశం లేదు, పిల్లలకు వదిలేసింది అనేసారు. ఆ తర్వాత మాట ఉంది. ఇప్పుడుకి ఉన్న ఆ మూడు బంట్లు అంటే ఆ బంటిపై చచ్చిపోగా ఇంకప్పుడు మూడు బంట్లు తిరిగాడుతున్నాయి. అంటే నేను చెప్పడం ఏంటంటే రోజువారి కూడాను బంట్లకి మేము చూస్తుంటాం కాబట్టి అది నాకు చెప్పమన్నారు ప్రత్యక్షంగాను.